ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమైందిరా? నా డబ్బులు దొబ్బేశాడన్నా. వాడే అమ్మ మందులు తీసుకురమ్మని డబ్బులు ఇస్తే ఆటాడదామని మోసం చేసి డబ్బులు కొట్టేశాడన్నా. అవునన్నా. ఎంత కొట్టేశాడు? 1000 రూపాయలన్నా. మా అమ్మకి ఏం చెప్పాలో? ఇంకెంత ఉన్నాయరా నీ దగ్గర? 500 అన్నా. ఇటు 11 పందువంటే నువ్వు గెలిస్తే 500కి 1000 ఇస్తా, ఓడిపోతే 500 నాకు ఇవ్వాలి. సరే నేను రెడీ, పెట్టి రండి. హలో, ఇదిగో. రేయ్ అన్నా, ఇదిగో నీ 1000కి ఈ 500 కల్పిస్తున్నా. సరే థ్యాంక్స్. 500 నేను గెలిచినందుకు. అలాగే అన్న. ఇంకెప్పుడు ఇలాంటి ఆటలాడుకు ఉంటా అన్న. నీకోసం వచ్చాను చుక్క, రావే. చుక్కలేదు గిక్కలేదు, పోరా. తాగుబుస్తా. అరే
డోర్ ఓపెన్ చేయవే, ఈ రాత్రికి ఉండిపోతానే. వెళ్ళకపోతే మా జమీందార్ బావో పోలీస్ బావో వస్తారు. మీ జమీందార్ బావో నలిపితేనే నలిగిపోతాయా నీ కొప్పులో మల్లెపూలు? నేను నలిపితే నలగనని బిగేసి కూర్చున్నాయా? నీ పక్కే కలని నీ పువ్వులు నలపాలని ఎంతో కోరికగా వచ్చానే చుక్క. రావే, అర్థం చేసుకోవే ప్లీజ్. పైసలతో రా. వస్తానే వస్తా. ఎన్నిసార్లు మంచం ఎక్కినా ఈ పువ్వులు నలిపినా తరిగిపోని బంగారమే నీది. నా మీదే ఎగురుతావా? నువ్వు ఎంత ఎగిరినా నాలాంటి మగాడు ఉంటే నేనే నీ ఇంటికి పండగ, లేకపోతే నువ్వు దండగానే పోవే. పోరా తాగబోసి వచ్చినోడా. డబ్బులు ఉంటాడు, డబ్బులు జాగ్రత్త. చిల్లరండి, ఇదిగో చిల్లర. ఒరే అక్కడ జరిగిందిరా, ఆగరా పట్టుకుని. ఇదిగో 300 రూపాయల ఫ్రూట్స్, 100 రూపాయలు ఇచ్చేస్తాను. అలాగే ఇవ్వండి. తొందరగా తీసుకో. అబద్ధం చెప్తున్నాడన్నా, డబ్బులు ఇచ్చుకున్నవి రోడ్డు మీద ఎవడమ్మన్నాడు రా? ఇంకెక్కడమ్మాలరా? ఎల్లమ్మడ తిరుగుతూ అమ్మాలరా? తెలియదులే. అవును చెప్పమండయా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అన్నా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తోమించాలా అన్నా? ఎన్నిసార్లు తోమిస్తారన్నా? నేనేమన్నా గీతనా ఏంటి? ఇక్కడ జనానికి ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోండి. పండ్రా పండి. ఏమండి నా బ్రాండ్లో 250 ఇవ్వండి. వాడు మామూలుడు కాదురా బాబు. ఏ ఊర్రా అనేది? అక్కూరు. అవునా? అనుకున్నా. నాతో రా. అయ్యో రా రారా. ఓ బీర్ తీసుకో చెప్తా. సరే సరే ఒక బీర్ ఇవ్వండి. రాయ్ కూర్చో. ఎందుకు భయపడుతున్నావు? భయపడితే బతకలేవురా పిచ్చోడా. నాలాగా కొట్టి బతకాలరా, అది లైఫ్ అంటే. ఉండు దీన్ని కూడా చెప్తా. ఏడు పోయాడు పేరికోడు. కూర్చున్నామంటే ప్లేస్ లేదేంట్రా? వాడెవడో అక్కడ పడుకున్నాడు, లేపుతాం పద. రే బాబు లేరా, లే. రే బాబు లేరా, లే. రే బాబు ఎవడన్నా లేపినాడు? కూర్చుంటే ప్లేస్ లేదు. అయితే ఏం చేయమంటారు రా? ఏం చేయమంటారు? నేను ఎక్కడ పడుకుంటే అక్కడే నా ఇల్లు. పోండ్రా చెప్పొచ్చా? అన్న పెద్ద ఎదవా ఇక్కడి నుంచి. అరే ఏడు ఏదో పెద్ద ఎదవలా ఉన్నాడు రా. రే సిగరెట్ తీసుకురాపో. అలాగే అన్న. ఏంట్రా బాత్రూమ్కి వెళ్ళి డబ్బులు కొండ వెళ్ళిపోతున్నావు? డబ్బులేంట్రా నీ దగ్గర ఉంటాయి, మనకు తీసుకోవడం కానీ ఇటాలు తెలియవు. చీ నీ బతుకు తగలవాడా. కావాలంటే నా దగ్గర పనిచేయరా, 2 పూట్ల భోజనం పెడతా. ఇడి బాగా ఎక్కువైంది. అంత ఉందారా నీకు? ఏం చెప్తున్నారా? ఈ పూట వెళ్ళిపోతే నాశనం అయిపోతావురా.
హలో బాబు బాబు టికెట్ తీసుకో టికెట్ నా కదా టికెట్ తీసుకుంటావేంటి నీకేమన్నా మెంట్లా మెంట్లా నాకు ఈ టికెట్లు గిట్ల నాకొద్దు నీకన్నా పిచ్చి ఎక్కిందా టికెట్ లేకపోతే ఎట్లా వెళ్తావు ఇస్తే డబ్బులు టికెట్ వద్దని చెప్పానా నెహ్రూ గారు బస్ ఆపండి నెహ్రూ గారు మీకే చెప్పేది బస్ ఆపండి గంట పతలాడతాడు ఎవడ రైడ్ బస్ ఎక్కి ముందు దిగోట్లాడు పొద్దు పొద్దున్నే మా ప్రాణాలు తీయడానికి ఎక్కడ దొరుకుతారా బాబు మీరు మా ప్రాణాలు తీయకుండా ఉంటే అదే మాకు 10,000 నాతో పెట్టుకోమాక నీ క్యాష్ బ్యాక్ గల్లంత అయిపోద్ది జాగ్రత్త